వివరాలు చూద్దాం. భాగ్యనగరం సాక్షిగా అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. ఈ క్రమంలో సైబరాబాద్ సిపి కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అరికపూడి గాంధీ అనుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపి కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నేతలు నిరసనలు తెలిపారు. న్యాయం చేసే వరకు సిపి ఆఫీసును వదిలేదు లేదని అక్కడే బైఠాయించారు. చివరకు బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పలా రాజేశ్వర్ రెడ్డితో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని కల్వకుర్తి వైపు తరలించారు. ఈ క్రమంలో హరీష్ రావు చేతికి స్వల్పంగా గాయమైంది. ఈ సందర్భంగా పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. అరికపూడిని అరెస్ట్ చేయకుండా ఇంటికి తీసుకువెళ్లిన పోలీసుల్ని అరెస్ట్ చేయాలని హరీష్ డిమాండ్ చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొత్తపేట వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాహనాన్ని కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. ఇలాంటి నియంత్రిత చర్యల్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్యన ఇట్లా గొడవ జరుగుతుందంటే ఫస్ట్ స్పందించాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి గారు కాదు. ఏం జరుగుతుందని అడగాల్సిన అవసరం లేదు, ఏం జరుగుతుందని అలర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అది గాలి వదిలేసి మళ్ళీ మీడియా చిట్ చాట్లో ఏదో ఒకటి మాట్లాడారు, ఇది కరెక్ట్ కాదండి. రాష్ట్రంలో జరుగుతున్నాయని ఏదైతే చూస్తా ఉన్నామో దయచేసి ఇప్పటికైనా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి ముఖ్యమంత్రి గారు భాగ్యనగరం సాక్షిగా అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. ఈ క్రమంలో సైబరాబాద్ సిపి కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అరికపూడి గాంధీ అనుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపి కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. న్యాయం చేసే వరకు సిపి ఆఫీసును వదిలేదు లేదని అక్కడే బైఠాయించారు. చివరికి బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డితో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని కల్వకుర్తి వైపు తరలించారు. ఈ క్రమంలో హరీష్ రావు చేతికి స్వల్పంగా గాయమైంది. ఈ సందర్భంగా పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. అరికపూడిని అరెస్టు చేయకుండా ఇంటికి తీసుకెళ్లిన పోలీసులను అరెస్టు చేయాలని హరీష్ డిమాండ్ చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొత్తపేట వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాహనాన్ని కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నర్సింగ్ అందిస్తారు లైవ్ లో. నర్సింగ్ చెప్పండి, హరీష్ రావు చేతికి అరెస్ట్ చేసిన నేపథ్యంలో దెబ్బతగిలినట్టుగా మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్, అదేవిధంగా కల్వకుర్తి వైపు తీసుకువెళ్తున్నట్టుగా తెలుస్తోంది, ఏం జరుగుతోంది అసలు? ఎస్, ఈరోజు మధ్యాహ్నము
పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా వెళ్లారు. అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇల్లంతా తిరిగిన తర్వాత మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడిన తర్వాత హరీష్ రావు నేరుగా పాడి కౌశిక్ రెడ్డిని వెంటబెట్టుకుని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్కి చేరుకున్నారు. సో అక్కడ జాయింట్ సిపి లేకపోవడంతో జాయింట్ కమిషనర్కి ఫిర్యాదుని హరీష్ రావు అందజేశారు. పాడి కౌశిక్ రెడ్డి అక్కడనే కంప్లైంట్ను కూడా ఇచ్చారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హరీష్ రావుతో సహా మాజీ మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డితో పాటుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కూడా అక్కడే బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ప్రధానంగా రెండు డిమాండ్లతో, ఒకటి ఎవరైతే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్దకు వచ్చి ఆందోళన చేశారో, ఇంటిపైన రాళ్లు రువ్వారో, ఎవరైతే అక్కడ దాడికి పాల్పడ్డారో, ఆ అరకపుడి గాంధీకి సంబంధించినటువంటి చర్యలు వాళ్ళందరిపైన కేసులు పెట్టాలి, వారిని అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ కాపీలు చూపించేంత వరకు కూడా తాము ఇక్కడి నుంచి కదిలేదు లేదని చెప్పి ఒక డిమాండ్ చేశారు. ఇంకొకటి ఎవరైతే పోలీస్ అధికారులు అరకపుడి గాంధీ తన నివాసం నుంచి వస్తున్నటువంటి క్రమంలో ఇంటి వద్దే అడ్డుకోకుండా, మార్గ మధ్యంలో అరెస్ట్ చేయకుండా ఇంటికి పాడి కౌశిక్ రెడ్డి నివాసం వరకు వచ్చేంత వరకు కూడా తోడుకొని వచ్చారు, వారు ఈ దాడి జరగడానికి వారు ప్రోత్సాహం కల్పించారు, కాబట్టి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ, సిఐ, ఏసీపీలను సస్పెండ్ చేయాలి అనేటువంటి డిమాండ్తో, ఈ రెండు డిమాండ్లతో సస్పెండ్ చేసేంత వరకు, అదేవిధంగా అక్కడ దాడికి పాల్పడినటువంటి వారిపైన కేసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేసేంత వరకు కూడా తాము కమిషనరేట్ నుంచి కదిలేదు లేదు అని చెప్పి భీష్మించుకొని కూర్చొని అక్కడే ఆ నేతలంతా కూడా ఆందోళనకి దిగారు. పెద్ద ఎత్తున ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. సో ఈ క్రమంలో చాలాసేపటి తర్వాత సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు, కానీ బీఆర్ఎస్ నేతలు ససేమీరా అన్నటువంటి నేపథ్యంలో రాత్రి 7 గంటల సమయంలో హరీష్ రావుతో సహా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి తరలిస్తూ ఉన్నారు. అయితే అరెస్ట్ చేసేటువంటి క్రమంలో బలవంతంగా ఆయన్ని లాక్కొని వెళ్ళి బస్సు ఎక్కించేటువంటి క్రమంలో రెండు చేతులు పట్టుకున్నటువంటి సందర్భంలో ఆయన చేతికి కొంత గాయమైంది. ఆ సందర్భంగా ఆయన ఇబ్బంది కూడా పడ్డారు, దృశ్యాల్లో మనము స్పష్టంగా కూడా చూడొచ్చు. సో బలవంతంగా తీసుకొని బస్సుల్లో ఎక్కించి హరీష్ రావుతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ, నేతలందరినీ కూడా ఎక్కించుకొని తీసుకొని వెళ్ళారు. సో మొదటగానైతే ఈ బీఆర్ఎస్ పార్టీ నేతల్ని శంషాబాద్ పోలీస్ స్టేషన్కి తరలిస్తారని చెప్పారు. నేతలంతా కూడా అదే భావించారు. వారి అనుచరులు, ఫాలోవర్లు, పార్టీ నేతలంతా కూడా శంషాబాద్ పోలీస్ స్టేషన్కు పెద్ద ఎత్తున బయలుదేరి వెళ్ళారు. స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా పోలీస్ స్టేషన్కి పెద్ద ఎత్తున తరలివచ్చారు. కానీ శంషాబాద్ ఏరియాలో సీఎం మూమెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ముగించుకొని ఈరోజు హైదరాబాద్కు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగుతున్నటువంటి నేపథ్యంలో, అక్కడ ముఖ్యమంత్రి మూమెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా బీఆర్ఎస్ పార్టీ నేతల్ని శంషాబాద్కు తీసుకువెళ్తే ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆలోచనతో అక్కడి నుంచి ఆయన్ని, వారి అందరినీ కూడా మళ్ళీ అక్కడి నుంచి తరలించారు. ఆ తర్వాత మక్తల్కు తీసుకువెళ్తారని చెప్పారు, అక్కడ ఉన్నటువంటి కడతాల్కు తీసుకువెళ్తారని చెప్పి భావించారు. కానీ కడతాల్కు కూడా తీసుకువెళ్ళలేదు, అక్కడి నుంచి తలకొండపల్లికి తీసుకెళ్తారని తర్వాత భావించారు. తలకొండపల్లికి కూడా తీసుకువెళ్లారు. తలకొండపల్లి మీదుగా కేశంపేటకు తీసుకువెళ్తా ఉన్నారు. అయితే కేశంపేట పోలీస్ స్టేషన్కు తరలిస్తూ ఉండగా మార్గ మధ్యంలో కొత్తపేట వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతల్ని తరలిస్తున్నటువంటి వాహనాలకి అడ్డుపడ్డారు. రెండు వాహనాల్లో, రెండు మినీ బస్సుల్లో బీఆర్ఎస్ పార్టీ నేతల్ని తరలిస్తూ ఉన్నారు. ఈ రెండు వాహనాలకు కూడా అడ్డుకున్నారు. అక్కడి నుంచి ముందుకు కదలకుండా బైఠాయించారు, రోడ్డుపై బైఠాయించి వాహనాలని అడ్డుకుంటారు. సో పోలీసులు బలవంతంగా శ్రేణుల్ని తరలించి అక్కడి నుంచి వాహనాలని ముందుకు కదిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా కొత్తపేట వద్దనైతే ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ ఇంకా హరీష్ రావుతో పాటుగా ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తరలిస్తున్నటువంటి వాహనాలు ఇంకా కొత్తపేట వద్దే ఉన్నాయి. పెద్ద సంఖ్యలో అటువైపు వస్తున్నారు, తరలిస్తున్నారు అనేటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు అక్కడికి కొత్తపేట వద్ద భారీ సంఖ్యలో గుమికూడారు. వీరి వాహనాలు అక్కడికి రాగానే ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చి బైఠాయించి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు, అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పి నినాదాలు చేస్తూ అడ్డుకొని వాహనాలను అయితే ముందుకు కదిలించడం లేదు. ఇంకా అక్కడనైతే ఉద్రిక్త పరిస్థితి ఉంది. పోలీసులు అక్కడి నుంచి వారిని తప్పించి కేశంపేట పోలీస్ స్టేషన్కు తరలించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఉద్రిక్తతనైతే ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. అయితే దాదాపుగా 7 గంటలకు అరెస్ట్ చేశారు, ఇప్పుడు 9 కావస్తూ ఉంది. దాదాపుగా 2 గంటల పాటు కూడా వారిని ఇంకా పోలీస్ స్టేషన్కు తరలించేటువంటి కార్యక్రమమే కొనసాగుతూ ఉంది. సో దీనిపైన అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు,
ప్రధానంగా హరీష్ రావు అక్కడ అరెస్ట్ అయినటువంటి నేతలు హరీష్ రావు, వివేకానంద్, వేముల ప్రశాంత్ రెడ్డి మాజీ మంత్రి వీళ్ళంతా కూడా తీవ్ర ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. తాము ఎలాంటి టెర్రరిస్టులం కాదు, మరొక సంఘ విద్రోహ శక్తులం కాదు, ఇంత దూరంగా మహబూబాబాద్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు తరలించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఇంత సిటీకి ఇంత దూరంగా తీసుకురావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, 2 గంటల క్రితం అరెస్ట్ చేసి ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఒక పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లకుండా రోడ్లపైన మమ్మల్ని తిప్పాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ప్రభుత్వం చాలా దుర్మార్గంగా తమ పట్ల వ్యవహరిస్తూ ఉంది అని చెప్పి తీవ్ర అసంతృప్తిని అయితే బీఆర్ఎస్ పార్టీ నేతలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి మరి కాసేపట్లో కేశంపేటకైతే ఈ నేతల్ని పోలీస్ స్టేషన్కి తరలించేటువంటి అవకాశం ఉంది. అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు సమావేశమై రేపటి కార్యాచరణను ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది.